చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేట అర్బన్ హెల్త్ సెంటర్లో అతిసార వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, గోపీనాథ్, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అతిసార వ్యాధి నుండి పిల్లలను రక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. అతిసార రాకుండా ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. 3000 ప్లస్ ఇప్పుడు 4000 కలిపి 7000 రూపాయలు అంటే రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప చారిత్రాత్మకమైన ఘట్టం అని చెప్పేసి నేను సగర్వంగా తెలియజేస్తా. 7000 రూపాయలు పెన్షన్ ఇది ఇవ్వటం అంటే అది ఎవరు భవిష్యత్తులో కూడా చేయలేరని మా అభిప్రాయం. సో అట్లాగే ఈరోజు ఆ పెన్షన్ కార్యక్రమం కూడా ఉదయం 6 గంటలకే స్టార్ట్ చేసి సాయంత్రం కల పూర్తి చేయాలని చెప్పడం, రాష్ట్రం మొత్తం కూడా అవ్వా తాతలు వికలాంగులకు 6000 రూపాయలు పెన్షన్ ఇవ్వని చెప్పడం, ఇవన్నీ కూడా ఒక మంచి ఆనందకరమైన వాతావరణం. రాష్ట్రం 13,00,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని ఒక గాలిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి మనం అందరం మనస్ఫూర్తిగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేయాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈరోజు అర్బన్ హెల్త్ క్లినిక్ ద్వారా ఇది నేషనల్ హెల్త్ మిషన్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం, స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ కాంపోనెంట్ తోటి కలిపి ఇది నిజంగా చాలా అంటే చాలా ఉపయోగకరం. అయితే దీనికి ఇంకా కొన్ని కొన్ని వసతులు కానీ వాటి విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి డాక్టర్ గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా మీరు రేపే చంద్రబాబు నాయుడు గారిని అడ్రస్ చేస్తే ఒక లెటర్ ఇవ్వండి, దాన్ని ఫార్వర్డ్ చేసి ఏదైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో అవన్నీ పూర్తి చేసే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇందాక చెప్పినట్టు పెద్దలంతా మాట్లాడారు, డాక్టర్ సురేష్ గారు అయితే ఎక్కువ భయపెట్టారు, భయపెట్టడం అవసరమే ఆయన డాక్టర్ కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి మనం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లాంటి అంశాల మీద చాలా అంటే చాలా దృష్టి పెట్టారు. ఎందుకంటే ఇందాక రాజ్ కుమార్ చెప్పినట్టు దోమల మీద దండయాత్రను పెట్టి మొన్న 2019 నుంచి 24 మధ్య వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన బుక్కన రాజేంద్ర ప్రసాద్ గారు అసెంబ్లీలో రికార్డ్ చేశారు దోమల మీద దండయాత్ర అంటే అది అని చెప్పేసి. ఆ తర్వాత ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడినట్టుగా ముందు చూపుతోటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి పనిచేస్తారు కాబట్టి మళ్ళీ నమ్మి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా కూడా ఆయనే మనకి ఆధారం అని చెప్పేసి నమ్మి అంత అఖండ మెజార్టీతో ఆయన గెలిపించడం జరిగింది. కాబట్టి హెల్త్ రిలేటెడ్గా అన్ని కార్యక్రమాలు ఏదైతే క్లీనింగ్ సిస్టమ్ కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఇందాక మా పిఎస్ ముందర్థం గారు చెప్పినట్టు సార్ 100 కోట్లు అన్నారు, మళ్ళీ కూడా చెప్పాడు 100 కాదు 200-250 కోట్లు అయినా సరే గొప్ప మున్సిపాలిటీ మీద ఖర్చు పెడతాం, ఒక మోడల్ మున్సిపాలిటీ కింద దీన్ని తయారు చేస్తాం, ముఖ్యంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, రోడ్డు లైనింగ్ కావచ్చు, సిటీ టౌన్ బ్యూటిఫికేషన్ కావచ్చు, ఆర్టీసీ బస్ స్టాండ్ ఆర్ఎసి ఆధునీకరణ చేయమని కొత్త బస్ స్టాండ్ని చేయాలని చెప్పేసి డిపిఆర్ ప్రిపేర్ చేయమని మా ముందే రవాణా శాఖ మంత్రి గారిని కూడా ఆశించడం జరిగింది. వెళ్ళిపోయిన బస్సులు మొత్తం వెనక్కి వచ్చినాయి, కుప్పంకి కుప్పం డిపోకి ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఇంట్రడ్యూస్ చేయమని చెప్పేసి రవాణా శాఖ మంత్రి గారి పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడే స్టార్ట్ చేద్దాం, అది సక్సెస్ బట్టి మిగతా అన్ని బస్ స్టాండ్లు కూడా ఇంప్లిమెంట్ చేద్దాం అని కుప్పం నుంచే ఎలక్ట్రికల్ బస్సు కూడా ఫస్ట్ టైం బస్ స్టాండ్ లో వచ్చేటట్టు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.